హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ అరిబాబు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం క్యారెక్టర్స్ గురించి. క్యారెక్టర్స్ అంటే ఇంకేం కాదు ఫ్రెండ్స్, అండ్ మార్వెల్ అండ్ డిసి వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ గురించి అనమాట. అండ్ వీళ్ళు క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు, కానీ వాటి ఒక ఒరిజిన్స్ మాత్రం మనం లైవ్ యాక్షన్ లో ఇవ్వలేదనే చెప్పాలి. అండ్ దానిలో ఫస్ట్ ఒరిజిన్ విషయానికి వస్తే థానోస్ ని లైవ్ యాక్షన్ లో చూపించారు, ఓకే నేను కాదన్ను, కానీ థానోస్ ఒరిజిన్ మాత్రం కరెక్ట్ గా చూపించలేదనే చెప్పాలి. కానీ దానికి ఇప్పుడు మార్వెల్ దగ్గర ఒక సమాధానం ఉందనే చెప్పాలి. అండ్ మనకి చూస్తూనే ఉన్నాం ఎటర్నల్స్ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ ఎటర్నల్స్ మూవీలో థానోస్ యంగర్ వర్సన్ ని మనం చూడబోతున్నాం. అండ్ థానోస్ ఇన్ని పవర్స్ ని ఎలా సాధించాడు, తను ఒక ఎటర్నలే అనే సంగతి మనం మర్చిపోకూడదు. థానోస్ కూడా ఒక ఎటర్నలే ఫ్రెండ్స్, ఇతనికి సావు ఉండదు. అండ్ ఈ ఎటర్నల్స్ అందరితోనూ కలిసి థానోస్ ఎలా నడుచుకున్నాడు, యంగర్ వర్సన్ లో థానోస్ ఎన్ని సాధించాడు అనేది మనం చూడబోతున్నామనే చెప్పాలి. తర్వాత క్యారెక్టర్ విషయానికి వస్తే మళ్ళీ మార్వెల్ క్యారెక్టర్స్. అండ్ మార్వెల్ క్యారెక్టర్ లో చాలా పవర్ఫుల్ అండ్ తోరికి సమానమైన వ్యక్తి అండ్ బేటరేబుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ యానిమేషన్లో బేటరేబుల్ చాలా వరకు చాలామంది చూసే ఉంటారు. అండ్ లైవ్ యాక్షన్లో ఇప్పుడు కొచ్చి మనం బేటరేబుల్ని చూసిందే లేదు. అండ్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3లో మనం ఒక బేటరేబుల్ని చూస్తామనే చెప్పాలి. అండ్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో వాల్యూమ్ 3లో అండ్ తోర్తో పాటు బేటరేబుల్ కూడా ఉంటాడు. అండ్ తోర్కి బేటరేబుల్కి కూడా వార్ అవుతుంది అందులోను. ఇది మనం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే చెప్పాలి. అండ్ మార్వెల్ గర్ల్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. అండ్ బేటరేబుల్ ఒరిజిన్ ఇందులో ఉంటుందని మార్వెల్ వాళ్ళే చెప్పారు. అండ్ బేటరేబుల్లే కాదు ఫ్రెండ్స్, యాడమ్ వార్లక్ను కూడా ఇందులో మనకి లైవ్ యాక్షన్లో చూపించే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే డీసీ యూనివర్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్యారెక్టర్ అంటే డార్క్ సైడ్ థానోస్ సమానమైన క్యారెక్టర్ అనే చెప్పాలి. డార్క్ సైడ్ ఇప్పటికొచ్చి మనం యానిమేషన్లో తప్ప లైవ్ యాక్షన్లో ఇప్పుడు వరకు చూడలేదు. అండ్ జాక్ స్నైడర్ తీసిన జస్టిస్ లీగ్ మూవీలో డార్క్ సైడ్ క్యారెక్టర్ని ఉంచారు, కానీ సడన్గా తన కూతురు చనిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ని జాక్ స్నైడర్ పక్కన పెట్టేశారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసిన తర్వాత ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తీసిన డైరెక్టర్కి దీన్ని ఈ ప్రాజెక్ట్ని అప్పజెప్పారు. కానీ మొత్తం డార్క్ సైడ్ క్యారెక్టర్నే మొత్తం మూవీ మొత్తం రీబూట్ చేసేసి మళ్ళీ కొత్తగా రీషూట్ చేసి అండ్ ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద డిజాస్టరే అయిందని చెప్పాలి. మళ్ళీ ఫ్యాన్స్ మొత్తం జాక్ స్నైడర్ తీసిన ఈ ఒక్క స్నైడర్ కట్ని రిలీజ్ చేయమని కోరారు, కానీ వార్నర్ బ్రదర్స్ దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం జాక్ స్నైడర్ తీసిన ఈ స్నైడర్ కట్ని రిలీజ్ చేయడానికి ఓకే చెప్పింది. అది థియేటర్స్లో కాదు ఫ్రెండ్స్, హెచ్బిఓ మ్యాక్స్లో ఈ జాక్ స్నైడర్ తీసిన స్నైడర్ కట్ని మనం చూడబోతున్నాం. అండ్ అది కూడా లైవ్ యాక్షన్లో డార్క్ సైడ్ని ఇంకా ఎక్సైట్మెంట్గా చూడబోతున్నాం. కంప్లీట్గా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హెచ్బిఓ మ్యాక్స్లో మనం చూడడమే తర్వాత. నెక్స్ట్ ఇయర్ దీన్ని రిలీజ్ చేయడానికి హెచ్బిఓ మ్యాక్స్ రెడీగా ఉంది. ఇది 5 సీజన్స్గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇది కనుక రిలీజ్ అయితే మనం డార్క్ సైడ్ని ఫస్ట్ టైం లైవ్ యాక్షన్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. నిజంగా ఎక్స్పెన్సివ్ రిలీజ్, సూపర్ అనే చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.